ఫైట్ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ బాలయ్య వర్సెస్ మెగా హీరో. వచ్చే సంక్రాంతి బరిలో రామ్ చరణ్ పోటీలో దిగుతున్నాడు. రంగస్థలం సినిమాతో భారీ హిట్ అందుకున్న చెర్రీ ఈసారి సంక్రాంతికి పోటీ పడనున్నాడు. బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న తాజా సినిమాను పొంగల్కు రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ ను విడుదల చేస్తామని ఇంతకు ముందే బాలయ్య ప్రకటించిండు. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. 6 నెలల్లోనే పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలన్నది టార్గెట్. సంక్రాంతికి సినిమాలు విడుదల చేసి భారీ విజయాలు అందుకోవటం బాలయ్య స్టైల్. 2017 సంక్రాంతికి గౌతమి పుత్ర శాతకర్ణి హిట్ తో పాటు ఈ ఏడాది జై సింహతో ఈ పండుగ పోటీలో నిలిచాడు. అందుకే వచ్చే సంక్రాంతికి కూడా తన సినిమా ముందే వస్తుందని అనౌన్స్ చేశాడు. అంతేకాదు, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9వ తారీఖు నాడు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిండ్రు. 2017లో బాలయ్య శాతకర్ణి మూవీతో చిరంజీవి ఖైదీ నంబర్ 150తో పోటీ పడ్డారు. శాతకర్ణ మూవీ బాలయ్యకు 100వ చిత్రం కాగా ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ రీఎంట్రీ మూవీ. దాంతో 2 సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ సంక్రాంతికి అటు మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు సంతృప్తినిచ్చింది. మళ్ళీ వచ్చే సంక్రాంతికి మెగా హీరోకు పోటీగా బాలయ్య పోటీ పడుతున్నాడు. రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత ఈ మూవీకి బోయపాటి దర్శకుడు కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సంక్రాంతికి రసవత్తరమైన పోటీ ఉండటం అయితే గ్యారంటీ. హీరోలల్లా ప్రత్యేకత చూపిస్తున్న హీరో కిలాడి అక్షయ్ కుమార్. డిఫరెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటూనే కలెక్షన్లు కూడా రాబడుతుండు. అటు టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే రుస్తుం, ఎయిర్ లిఫ్ట్ లాంటి రియలిస్టిక్ స్టోరీల్లో నటిస్తుండు. ఇంతకు ముందు రొటీన్ యాక్షన్ కామెడీ సినిమాలకే పరిమితమైన అక్షయ్ గత కొన్నేళ్లుగా రూట్ చేంజ్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేస్తుండు. ఈ రూట్ లోని అక్కి స్వాతంత్రం రావడానికి ముందే మన దేశానికి ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణం సాధించి పెట్టేందుకు ఒక ప్లేయర్ చేసిన పోరాట నేపథ్యంలో గోల్డ్ మూవీని తెరకెక్కిస్తుండ్రు. హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆలోచింపజేసేలా ఉంది. ఈ టీజర్ ప్రారంభంలో జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు గౌరవంగా లేచి నిల్చోండి అని కనిపిస్తుంది. ఆ తర్వాత బ్రిటిష్ జెండా ఎగురుతుండగా ఆ దేశ జాతీయ గీతం వినిపిస్తుంది. ఇంతలోనే మీకెలా అనిపిస్తుంది అనే ప్రశ్న కనిపిస్తుంది. 200 సంవత్సరాలుగా బ్రిటిష్ జాతీయ గీతానికి సెల్యూట్ చేసిన మనం ఒకటి కలతో బ్రిటిష్ వాళ్ళు మన జాతీయ గీతానికి లేచి నిల్చున్నారు అని ఈ టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లా అప్పటి దేశ కాల పరిస్థితులు మనం ఫీల్ అయ్యేలా చక్కగా చూపించారు. ఈ మూవీతో అక్షయ్ ఖాతాలో మరో హిట్ పడేటట్టే కనబడుతుంది. బాలీవుడ్ లా స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలన్నీ దాదాపుగా మంచి సక్సెస్ సాధించినాయి. ఇప్పుడు అదే తోబల గోల్డ్ మూవీ కూడా జాయిన్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే. కమర్షియల్ సినిమాలకు కేరఫ్ అడ్రస్ సమంతా. ఇటు టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో నటించిన సామ్ కోలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించింది. అంతేకాదు, ఈ మంగం ఉంటే మూవీ హిట్ రేంజ్ ను దాటి బ్లాక్ బస్టర్ రేంజ్ కు వెళ్తుందనే సెంటిమెంట్ ను క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టే ఈమె నటించిన సినిమాలన్నీ ఓ రేంజ్ లో ఆడాయి. రీసెంట్ గా వచ్చిన అభిమన్యుడు, రంగస్థలం మూవీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో అలరించిన సమంతా పెళ్లైన తర్వాత ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. దానికి తగ్గట్టే తనలోని పూర్తి యాక్టర్ ని చూపించాలనుకుంటుంది. రీసెంట్ గా వచ్చిన మహానటి మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ అయిన కీర్తితో పాటు సమంతా యాక్ట్ చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు, హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న యూటర్న్ మూవీలో నటిస్తోంది. ఈ యూటర్న్ మూవీని తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీని లైన్ లో పెట్టింది సామ్. ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఆగస్ట్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన సమంతా ఇప్పుడు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి ఆడియన్స్ ను ఫిదా చేయనుంది. ఇంద్రకంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహన మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఖుషిలో ఉన్నాడు హీరో సుధీర్ బాబు. ఈ చోర్లనే ఇంతకు ముందే అనౌన్స్ చేసిన పుల్లెల గోపీచంద్ బయోపిక్ గా తెరకెక్కబోతున్న మూవీలో నటించడానికి ముస్తాబ్ అవుతుండు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ బయోపిక్ ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు వీరభోగ వసంతరాయలు అనే మల్టీస్టారర్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ యంగ్స్టార్ సుధీర్ బాబు ప్రొడక్షన్ పేరుతోనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం ఎరికే కదా. ఇప్పుడు ఈ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమాకు ఎన్టీఆర్ గులేబా కావలి కథ మూవీలోని నన్ను దోచుకుందు వటే పాటలోని పల్లవిని ఈ మూవీ టైటిల్ గా పెట్టారు. రీసెంట్ గా ఈ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. ఇక ఈ నన్ను దోచుకుందు వటే మూవీతోని రాజశేఖర్ నాయుడు అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నాడు. నాభ నటేష్ హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అవుతుంది. కిరాక్ పార్టీతో సహా పలు కన్నడ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ను అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తొందరలోనే రిలీజ్ చేస్తారట.